ఎంఎస్కి స్వాగతం. నా పేరు యమున. రేపు 11వ తేదీ మంగళవారం నుండి తాపి మెస్రి సెంటరింగ్ లైట్స్ పని చేసే తమ వర్కర్లు అందరూ 10 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తామని మండపేట తాపి మెస్రి సంఘం అధ్యక్షులు గురుమల ఈశ్వరరావు ఎంన్యూస్ ద్వారా పట్టణ ప్రజలకు తెలిపారు. మండపేట పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఇటువంటి తరుణంలో మండపేట పట్టణానికి చెందిన తాపి మేస్త్రీలు సెంటరింగ్ టైల్స్ వర్క్ చేసే తమ సభ్యులందరూ ఈ నెల 11వ తేదీ మంగళవారం నుండి 20వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుని పనులకు వెళ్లారని మండపేట తాపి మేస్త్రీ సంఘం అధ్యక్షులు గురుమల ఈశ్వరరావు సెక్రటరీ రాంబాబుతో కలిసి ఎంన్యూస్ ద్వారా తెలిపారు. మండపేట పట్టణంలో కరోనా వలస తమ తాపి పనివారు ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బిల్డింగ్ యాజమానులు సహృదయంతో తమను అర్థం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ 10 రోజులు తమ సంఘ తాపి మేస్త్రి పనివారు తమ సభ్యులు బయట ఎక్కడా తిరగకుండా ఇంటి వద్దనే ఉంటూ కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పేట పట్టణ తాపి మేస్త్రులు యూనియన్ తరఫున తెలియపరిచేది ఏమనగా, 10 రోజుల పాటు లాక్డౌన్ మేము స్వచ్ఛందంగా విధింటున్నాం. మా ఆరోగ్య రిక్షా, మా కార్మికుల ఆరోగ్య రిక్షా ఇది కంపల్సరీ నిర్వర్తించాలని, భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొవాలని, ఎవరి కాళ్ళలో సామాజిక దూరం పాటించుతూ ఇంటి దగ్గరే ఉండి ఎవరో కూడా బయటకు రాకుండా ఎవరింట్లో వాళ్ళే ఉండి ఈ 10 రోజుల పాటు ఎవరి కాళ్ళమే ఇంటి దగ్గర ఉండి సక్రమంగా ఉండి నిర్వర్తించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేదు. మరిన్ని వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.